2008 డిసెంబర్ 10, ఆ రోజును అందరూ మర్చిపోయి ఉండొచ్చేమో కానీ ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు ఖచ్చితంగా గుర్తించుకుంటారు. వరంగల్లోని కిడ్స్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్వప్నిక తన స్నేహితురాలు ప్రణీతతో కలిసి స్కూటర్పై ఇంటికి వెళ్తుండగా శ్రీనివాస్ అనే యువకుడు యాసిడ్ దాడి చేశాడు. ఈ దాడి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన స్వప్నిక సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తీవ్ర గాయాలతో ప్రణీతకు చికిత్స జరుగుతోంది. ఆ సమయంలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అప్పటి సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ఆడపిల్లలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలని, మరలా ఇలాంటి ఘోరాలు జరగకూడదు అని పోలీసులు ఈ కేసుపై తగిన యాక్షన్ తీసుకోవాలని ఆజ్ఞలు జారీ చేశారు. ఆనాడు వరంగల్ ఎస్పీగా ఉన్నటువంటి సజ్జనార్కు బాధ్యతలు అప్పచెప్పగా ఆ సమయంలో కేసు విచారణలో భాగంగా పోలీసులపై రివర్స్ అయిన నిందితులను ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్తో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ప్రజలు. చాలా కాలం పాటు ఆడపిల్లలపై అకృత్యాలు తగ్గుముఖం పట్టాయి. ఇక ఇప్పుడు దిశ కేసు సర్వత్రా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. డాక్టర్గా బాధ్యత గల వృత్తిలో ఉన్న దిశపై నలుగురు కిరాతకులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు హైదరాబాద్ షాద్నగర్ ప్రాంతంలో అతి పాశవికంగా దాడి చేసి రేప్ అండ్ మర్డర్ చేయడంతో పాటు ఆమె దేహాన్ని నగర శివారులోని చాటన్పల్లి తీసుకెళ్లి కాల్చి బూడిద చేశారు. ఈ వార్త తెలిసిన తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ ప్రజలంతా భగ్గుమన్నారు. నిందితులను వెంటనే ఉరి తీయండి, జైల్లో పెట్టి మేపకండి అంటూ ఆగ్రహంతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కేసు చివరకు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కు సవాలుగా మారడంతో పాటు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారి మాటల దాడులకు తెరతీసింది. అయితే అప్పుడు వరంగల్ ఎస్పీగా ఉన్న సజ్జనార్ ఇప్పుడు సైబరాబాద్ సీపీగా పనిచేస్తూ ఉండటం విశేషం. ముఖ్యమంత్రిగా అన్ని సవాళ్లను అధిగమిస్తున్న కేసీఆర్ పోలీసులకు పూర్తి అధికారాలు ఇవ్వగా కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితులను చెర్లపల్లి జైలు నుంచి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న నేపథ్యంలో ఆ నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా నలుగురిని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. ఇక ఈ ఎన్కౌంటర్తో యావత్ ప్రజానీకం పోలీసులకు జై కొడుతుండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లలపై జరుగుతున్న ఘోరాలకు స్పందించిన విధానంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు, నాడు వైఎస్ఆర్, నేడు కేసీఆర్ సేమ్ టు సేమ్ అంటూ అభినందిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.